దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నూతన దినమందు వందనాలు. ఉదయకాల ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. ఈ 51వ కీర్తన మనకి తెలిసినటువంటి కీర్తనే. దావీదు బెత్షెబా యొద్దకు పోయిన తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాప పడుతూ రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో మొదటి 4 వచనాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇది 5వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వచనంలో దావీదు అంటున్నాడు కదా, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్య ప్రకారం ఆదికాండంలోనే దేవుడైన యెహోవా నరుల ఆలోచన బాల్యము నుండి చెడ్డది అనేటువంటి మాట చెప్పగా మనం చూసాం. అలాగే అపొస్తలుడైనటువంటి పౌలు కూడా రోమా పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడ్డారో ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డామని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మనం పుట్టుకతోనే పాపులం. ఎపిసి పత్రికలో 2వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చూడొచ్చు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. ఎట్లాగట స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటే మనము బాల్యము నుండి కూడా పాపము అనబడిన నేచర్ని పొందుకొని ఉన్నాం. అందుకనే చిన్నతనము నుండి బాలుడు ఎదుగుతూ ఉండగానే అబద్ధాలు ఆటోమేటిక్గా పలకడం నేర్చుకుంటున్నాడు. కుళ్ళు కుషిద్ధం అనేది బాల్యములో నుండే వస్తూ ఉన్నది. మరొక చిన్నపిల్లవాడు తన తల్లి దగ్గర ఉంటే ఆ బిడ్డ తట్టుకోలేడు, ఎందుకనగా తన తల్లి దగ్గర వేరొక వ్యక్తి ఉన్నాడు, వేరొక వ్యక్తి కూర్చున్నాడని చెప్పి కొంచెం కుళ్ళు అనేటువంటి వ్యక్తిత్వాన్ని కనుపరుస్తారు చిన్నప్పుడే. వారిలో అబద్ధం ఆడకూడదు అనే విషయం తెలియకుండానే అబద్ధాన్ని పలుకుతారు. వారిలో కుళ్ళు అనేది ఉండకూడదు అని తెలియకుండానే కుళ్ళు లేకపోతే కుషిద్ధము అనేది కలిగి ఉంటారు. ఇది బాల్యము నుండి ప్రతి వ్యక్తిలోనూ కలుగుతున్నటువంటి స్వభావం. ఇది మన పుట్టుకతో వచ్చినటువంటిది. ఎందుకనగా ఆదామునందు మనమందరము పాపులుగా చేయబడ్డాం. ఆదాము పాపమునందు మనమందరం పాపులుగా చేయబడ్డాం. వాక్యం ప్రకారంగా కేవలం పాపం చేశాము కనుక మన పాపులుగా చేయబడట్లేదు, కానీ మనం పాపులుగా పుట్టాము కనుక పాపం చేస్తూ ఉన్నాం, పాప స్వభావమును ధరించుకొని ఉన్నాం. అది వాక్యం మనకి చాలా స్పష్టంగా క్షుణ్ణంగా తెలియచేస్తూ ఉంది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క విధేయత వలన మనమందరము కూడా విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము అనే సత్యాన్ని మనకి తెలియచేశారు. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ఎదుట నీతిమంతులుగా మనం తీర్చబడుతూ ఉన్నాం. అయితే దావీదు తన పాప క్రియలన్నిటినీ దేవుని దగ్గర విడిచిపెడుతున్నాడు. ఎందుకని, దావీదు పాపం చేశాడు కనుక, దావీదు ఘోరమైన పాపం చేశాడు కనుక తన పాపానికి కారణం ఏంటో దేవునికి తెలియచేస్తున్నాడు. అంత పాపం చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ 5వ వచనంలో దావీదు అంటున్నాడు కదా, నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. దేవా, నేను ఇంత ఘోరమైన పాపం చేయడానికి గల కారణం ఏంటంటే నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. కాబట్టి ఈ పాపపు నేచర్, పాపపు స్వభావం అనేది తండ్రి నాలో ఉన్నది, అందువల్ల నేను పాపం చేశాను నీకు విరోధంగా, నన్ను క్షమించు దేవా అంటూ దేవుణ్ణి బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా చక్కగా ఇలాగూ దైవ చిత్తానుసారంగా మన ప్రార్థన చేసినట్లయితే దేవుడు కరుణ కటాక్షములను చూపించి మన పాపములను క్షమిస్తాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? దావీదు పలికినట్టుగా, అయ్యా నేను పుట్టినది మొదలుకొని పాపిగానే పుట్టాను, పాపిగానే ఈ లోకంలో జీవిస్తున్నాను, అయితే పాపపు స్వభావం నాలో ఉంది కనుక అందుకే నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, మనుషులందరితో పాటు నేను కూడా విరోధంగా నీకు పాపం చేశాను, దయించి నన్ను మన్నించండి అని మన ప్రార్థన చేయగలగాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పాపములను మన్నించి క్షమించి మనకు నూతన జీవితం ఇస్తాడు. దావీదు పాపమును ఎలా అయితే క్షమించాడో మన పాపమును కూడా ప్రభు క్షమిస్తాడు. సరైన ప్రార్థన, మంచి ప్రార్థన మనం చేసినప్పుడు. మరి దావీదు వంటి మంచి ప్రార్థన మనం చేద్దామా? క్రీస్తు ద్వారా మనమందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఆదాము ద్వారా మనమందరం పాపులమైతే క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా
క్రీస్తు యొక్క విధేయత వలన మనం అందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి క్రీస్తు కలుగ చేసిన ఈ స్వేచ్ఛ స్వాతంత్రమును బట్టి, క్రీస్తు మనల్ని విమోచించిన గొప్ప సిలువ కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. మన పాపములు క్షమించబడి ఉన్నవి, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. ప్రేమిగల తండ్రి, కృపగలిగిన దేవ, ఈ నూతన దినమందు ఇదిగో ప్రభా మా ప్రజలందరినీ మీరు కనికరించండి. ఎవరైతే ప్రభా పాపముల చేత పీడించబడి పాపములు చేశాననేటువంటి పశ్చాత్తాపము కలిగి నీ సన్నిధిని ప్రార్థిస్తున్నారో వారి అవిధేయతలు పాపములన్నిటినీ క్షమించండి. విడుదల విమోచన నీ ప్రజలకు దయచేయండి. నీ సొత్తుగా వారు ఉండుటకు సహాయం చేయండి. క్రీస్తునందు మా ప్రతి పాపములను క్షమించారు. మరి ఆ క్రీస్తు యేసునందు మా పాపములు క్షమించబడినవి అనేటువంటి నమ్మకం ప్రభా నీ పిల్లలకి మీరు దయచేయండి. మహిమ ఘనత ప్రభావములు నీవే ఆరోపించుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమే. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, తెరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507-201. సెల్ నెంబర్ 9555-3977-144.